క్రీస్తునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ లోకరక్షకుడును ప్రభువైన క్రీస్తేశ్వర పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మార్చి 22వ తేదీ మొదలుకొని నేటి వరకు ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం ఈ సమాజంలో ఆకలితో అలమటిస్తున్న వారికి, పన్నులు లేక పస్తులుంటున్న వారికి, నిరుపేదలైన అనేకులకు ఆయా రాష్ట్రాల నుండి ఆయా జిల్లాల నుండి వలస వచ్చి తిరిగి వెళ్ళలేని పరిస్థితులున్న వందలాది మంది మన సోదరులకు అనేక విధాలుగా తమ సేవా కార్యక్రమాలు చేస్తున్న క్రైస్తవ సమాజాన్ని బట్టి సంతోషిస్తూ తండ్రైన దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ప్రభుత్వానికి విరాళాల రూపంలో ఇచ్చిన సొమ్ము ప్రజలకు అందుతుందో లేదో తెలియదు, కానీ కలిగి ఉన్న ప్రతి క్రైస్తవ సంఘము, క్రైస్తవ సేవకుడు తమకున్న దానిలో అనేకులకు ఈ కష్టకాలంలో సహాయపడుతున్నారు. మతోన్మాదులు మాట్లాడుతున్నారు, క్రైస్తవులు క్రైస్తవులకే సహాయం చేసుకుంటున్నారు, ఏ సంఘము ఆ సంఘ సభ్యులకే సహాయం చేసుకుంటున్నారు అని వాగే మతోన్మాదులందరికీ ఈరోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్ తెరిస్తే, యూట్యూబ్ తెరిస్తే, వాట్సాప్లు చూస్తే తెలుస్తుంది, తన మన పర భేదము లేకుండా ప్రతి ఒక్కరికి తమ వంతు సహాయం చేస్తున్నారు క్రైస్తవ సేవకులు, క్రైస్తవ సోదరులు. అలాగే కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి సహోదరులు, దైవజనులు ప్రవీణ్ గారు, సహోదరి సారోన్ గారు వారి మినిస్ట్రీ తరఫున వందలాది మందికి ఆకలిని తీర్చారు, నిత్యావసర వస్తువులు పంచారు, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించారు. వారు తమ సంఘ సభ్యులకు మాత్రమే చేయలేదు, తన మన పరభేదము లేకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి మరీ తమ ప్రేమను చూపించారు. క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని మాట్లాడే ప్రతి ఒక్కరి నోరు ముయించేలాగున కలిగి ఉన్న ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు తన వంతు పరిచర్య ఈ సమాజానికి చేస్తూ అనేక మంది కడుపును నింపుతున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవలెల్లుండి అని ఏ ఒక్కరోజో కాదు, లాక్డౌన్ విధించిన రోజు నుండి తమకు కనబడే ప్రతి పేదవాడికి, అన్నము లేని వానికి, ఆకలి తలమటిస్తున్న వానికి, పస్తులుంటున్న వారిని గుర్తించి మరీ వెళ్ళి తమ ప్రేమను క్రియల్లో చూపిస్తున్నారు. ఇది క్రైస్తవ్యం. ఎందరో పేదవారికి ఈరోజు క్రైస్తవ్యం క్రియల్లో క్రీస్తు ప్రేమను చూపిస్తుంది. కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి సహోదరులు ప్రవీణ్ గారు, సారోన్ గారు వారి కుటుంబం, వారి సంఘం చేసిన పరిచర్య న్యూస్ మీడియాలో కూడా వచ్చింది, చూడండి. మీరు కూడా మీ తోటి వారికి, ఆకలి తలమటిస్తున్న వారికి, ఈ కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న వారికి, మీకు కనబడిన వైద్య సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, పారిశుద్ధ్య సిబ్బందికి మీకు తోచిన సహాయాన్ని ఆహార వస్తువుల రూపంలోనూ, ఆహారం రూపంలోనూ, ఇంకా అనేక విధాలుగా చేసి క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చాటేవారిగా ఉండాలని ఆశిస్తూ, ఈ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైన విపత్తు నుండి దేవుడు తప్పించులాగిన ప్రతి దినము, ప్రతి క్షణము ప్రతి ఒక్కరూ ప్రార్థనలో గడపాలని మనవి చేస్తూ, మీ అందరికీ తండ్రి అయిన దేవుని ఆశీస్సులు, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కృప తోడయుండునుగాక. ఆమేన్. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఇతర రాష్ట్రాలకు చెందిన పేద ప్రజలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం దేవాపూర్లో చిక్కుకుపోయారు. లాక్డౌన్ కారణంగా తిండి దొరక్క అవస్థలు పడుతున్న వారికి కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. దేవాపూర్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వందలాది మంది ఆకలి తీర్చారు. దేవాపూర్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో భోజనం, మాస్కులు పంపిణీ చేశారు. పేద ప్రజలకు సేవ చేయడమే తమ ఫౌండేషన్ ధ్యేయమన్నారు సిస్టర్ షారోన్. పేదలకు సేవా కార్యక్రమం ఏర్పాటు చేసిన సిస్టర్ షారోన్ కు థ్యాంక్స్ చెప్పారు ఎస్ఐ దేవయ్య. ప్రాంతంలో ఇక్కడ అనేక రాష్ట్రాల నుండి వచ్చినటువంటి లారీ డ్రైవర్స్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, ఆ యొక్క ప్రాంతాల నుంచి వచ్చి ఈ లాక్డౌన్ సందర్భంగా వీళ్ళు ఇక్కడ చిక్కుపడిపోయారు. వీళ్ళకి భోజనాలు లేవు, 200 మంది పైగా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ సమాచారం ఇక్కడ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు మాకు అందజేయడం జరిగింది. ఇప్పుడు కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ నుంచి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా వీరందరికీ కూడా సంతృప్తికరమైన భోజనాలు ఇవ్వడం జరుగుతుంది. స్టక్ అవుట్గా అవడం కారణంగా ఇక్కడ లారీ డ్రైవర్లు, అదేవిధంగా లారీ క్లీనర్స్ వీళ్ళందరూ కూడా భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఒక ఇటు విషయం జరిగినప్పుడు మేము వెంటనే అంటే డైలీ కొంతమంది డొనేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము కల్వరి చర్చి వాళ్లకు తెలియజేయడం జరిగింది. చర్చి వారు కూడా స్పందించేసి ఒకరోజు భోజనం వాళ్ళు ఈరోజు మంచి భోజనం, రైస్, కర్రీస్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ యొక్క పేద ప్రజలకు పెట్టడం జరిగింది. కాబట్టి మేము మా పోలీస్ తరఫున ఈరోజు ఈ భోజనాన్ని ఇచ్చినటువంటి కల్వరి చర్చి సంబంధించినటువంటి ఫాస్టర్ ప్రవీణ్ గారికి
అదేవిధంగా సిస్టర్ శారణ్ గారికి మా పోలీస్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం। बेल्लंपल्ली मंडल में वलसपूरी वैचारे राजस्थान मैं उत्तर प्रदेश ऐस प्लेट अम्मी मामूल मार्निंग से बिस्कट अम्मा की मग्गम वर्क कोसम वैचम बेंगाली मैं मंडल में मिगल जी नित्यावसर सरकल पूर्ति लेने परस्थित उन्कंटे लाकडौन सदर्भंग बैठक की तिगरादी मैं प्रभुत्म तरफ చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉండడం వల్ల మరి వీళ్ళకు పూట గడవని పరిస్థితి ఏర్పడిన విషయం నా దృష్టికి రావడంతో కల్వరి చర్చ్ యజమాన్యం వారిని సంప్రదించడం జరిగింది। వాళ్ళు వీరందరికీ ఇప్పుడు దాదాపు ఒక 30 మందికి పప్పు బియ్యం రేషన్ మిగిలిన అన్ని కూడా ఇవ్వడం జరిగింది। పేద ప్రజలకు వేరే రాష్ట్రానికి చెంది విలువ నీడలేని ప్రజలకు సహాయం చేసినటువంటి చర్చ్ యజమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।